నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్టీవీ న్యూస్. డీటెయిల్స్ చూస్తే, అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం ముంగడ గ్రామంలో ఉన్న మండల జలజీవన్ మిషన్ కేంద్రంగా ఈరోజు ఎక్కువ శాతం ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందేలా ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శంకుస్థాపన చేసి అనంతరం ఆయన మాటల్లో ప్రజల యొక్క మంచినీటి కరువు పరిస్థితిని తెలియజేశారు. ఎలక్షన్ సమయంలో గడ్డు వేసవి కాలం కావడంతో మీకు ఓట్లు వేస్తాం, మాకు ఏ కాలంలోనూ కూడా అంతరాయం లేకుండా మంచినీరు ఇప్పించండి, మిమ్మల్ని జీవితకాలం గుర్తు పెట్టుకుంటామని ఎంతోమంది మహిళలు ఆయనను అడిగినట్లు, ఈ నియోజకవర్గంలో ప్రధాన సమస్య మంచినీటి సమస్యగా ప్రజలు చెప్పినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పి గన్నవరం ఎంపీపీ గణశెట్టి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రూరల్ ఏరియాస్లో సమగ్ర మంచినీటి పథకం కింద ఏదైతే ఏర్పాటు చేశారో దానికి భూమి పూజ చేయడం జరిగింది. ఇది గతంలో 2008లోనే ఈ రూరల్ వాటర్ సప్లై గురించి ఆలోచించడం జరిగింది. ఈ క్రమంలో దీన్ని ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ అండ్ వెర్టికల్ నైట్రో ఫిల్టర్ అనే ఈ రెండాటి ద్వారా ఈ వాటర్ని వచ్చేటటువంటి వాటర్ని శుద్ధి చేసి దాన్ని ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి సప్లై చేయడం జరుగుతుంది. అయితే ఈ ర్యాపిడ్ శాన్ ఫిల్టర్ కానీ వెర్టికల్ మైక్రో ఫిల్టర్ కానీ ఏవైనా సరే సరైనటువంటి సూచనల ప్రకారం చేసి వాటిని ఎప్పటికప్పుడు అంటే 1 ఇయర్కో లేకపోతే 1.5 ఇయర్కో 2 ఇయర్స్కో వాటిని మరలా వెరిఫై చేసి అవి సరిగ్గా పనిచేస్తున్నాయి లేదా వాటిలో ఏదైనా ప్రాబ్లం ఉన్నదనేది చూసుకుని చేస్తేనే ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అమలు అవుతూ ఉంటుంది. లేదంటే ఏమవుతుందంటే మధ్యలో ఎలక్ట్రికల్ మైక్రో ఫిల్టర్ గురించి ఈ పని ఈ కార్యక్రమం చేపట్టము. అదే క్రమంలోనే ఈ చుట్టూ ఉన్నటువంటి మెయింటెనెన్స్ గురించి కూడా చర్యలు తీసుకుని సక్రమంగా జరిగేటట్టు ఇది ట్యాంక్ ఫిల్ అవ్వలేదని సగం నిండిందని రకరకాల ఫిర్యాదులు వస్తున్నాయండి. మరియు జలజీవన్ మిషన్లో భాగంగా సుమారు బయట వివిధ గ్రామాల్లో 8 నూతన ఓహెచ్ఎస్లు నిర్మించడం జరిగింది. వాటి యొక్క కెపాసిటీ సుమారు 8 లక్షలు సామర్థ్యం ఉంది. ప్రస్తుతం ఉన్న సామర్థ్యంతో ప్రస్తుతం ఉన్నటువంటి ట్యాంకులకి ఇవ్వడం కష్టమవుతున్నప్పుడు అదనంగా నిర్మించిన ట్యాంకులకు ఇబ్బంది అవుతున్న సమస్యని గౌరవ శాసనసభ్యులు పీగనవారిని దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే సార్ ఇమీడియట్లీగా కూడా జిల్లా పరిషత్ వారితో మాట్లాడి 25 లక్షల రూపాయలకు అంచనాలు తయారు